హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి మన తెలుగు బడి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ ఎలా చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మన తెలుగు బడి ఛానల్. మంగళవారం గోలు తీయడం నిషిద్ధం. శుక్రవారం లక్ష్మీప్రదమని చెప్పి మన వాళ్ళు శుక్రవారం కూడా వద్దన్నారు. సోమ, బుధ, గురు శుక్రవారాలు క్షౌరానికి ప్రశస్తం. శని ఆదివారాలు మద్యం, మంగళవారం నాడు నింద్యము. క్షౌరానికి గోళ్లకు సంబంధం ఏమిటి అంటే, క్షౌరకర్మ చేయించుకున్నప్పుడే ఆధునిక భాషలో చెప్పాలంటే కటింగ్, గోళ్లు తీసుకోవాలి. గోళ్లు మన దేహంలోని మృదుకణాలకు ప్రతీక. కణ విభజన నిరంతరం కొనసాగే ప్రక్రియ. ఇందులో మృదుకణాలు కొన్ని జుట్టుగా మరికొన్ని గోళ్లగా పెరుగుతాయి. కనుక వీటిని తొలగించడం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి చెప్పబడిన తిథులలో, వారాలలో, సమయాలలో మాత్రమే తొలగించాలి. స్నానానికి పూర్వమే తొలగించాలి. అసలు జీర్ణం కాని పదార్థం ఏదైనా ఉందా అంటే వెంట్రుక, అలాగే గోర్లు కూడా. కనుక గోర్లు తీయడం దరిద్రమని ఎందుకన్నారంటే, దానిని తొక్కినా అన్నంలో కలిసినా సమస్యలొస్తాయి. మానవుడు ఆచరించే పాపాలు అధికం జుట్టును, గోర్లను ఆశ్రయించి ఉంటాయి. కనుక వీటిని తొలగించడానికి ఇంత నేర్పరితనం కావాలి. గోర్లను పెంచకూడదు. దీనికి ఒక కథ ఉంది వేదంలో. పాపాలన్నీ సూర్యుడి దగ్గరికి పోయాయి, మీరు నా దగ్గర ఉండకూడదు, తిరిగిపోండి అన్నాడాయన. ఎక్కడికి పోవాలి అని ఆ పాపాలు సూర్యుడిని అడిగితే, గోళ్లను ఆశ్రయించండి అని అన్నాడట. దీనికి ఆధారంగా గోళ్లు పెంచుకోకూడదని నియమం పెట్టారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, లేదంటే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.